ఒక జాతీయ వాదం ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయులలో విభజనకి విభేదాలకి ఆ పెద్ద మనిషి ప్రాణం పోయే వరకు అంగీకరించలేదు. దైవభక్తి ఆయనకి ఎంత ఉందో దేశభక్తి అంతకంటే ఎక్కువగా ఉంది ఆయనకి. ఎన్టీఆర్ అంటే నేషనాలిటీ, ఎన్ అంటేనే నేషనాలిటీ. రెండవది తెలుగు, ఆయన ప్రాణం ఇచ్చాడు తెలుగు కోసం. నిజంగా నటుడుగా ఉన్నప్పుడు అంతే, నాయకుడుగా ఉన్నప్పుడు అంతే, పెట్టిన ప్రతి పథకానికి ముందు తన పేరు గాని తండ్రి పేరు గాని కొడుకు పేరు గాని ఏమీ పెట్టుకోలా, తెలుగు 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 తెలుగు. తరువాత ఎవ్వరు ఆ పథకాన్ని కొనసాగించినా ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగు జాతి అంతా పరవశించే విధంగా ప్రతి పథకానికి తెలుగు అని పేరు పెట్టాడు ఆయన. ఎవరు దాన్ని మార్చవలసిన అవసరం లేదు, ఆలోచనే రాదు. అంత భక్తి అంత ప్రేమ తెలుగు అంటే ఆయనకి. ఇక మూడవది రసస్ఫూర్తి. ఇది చాలా మందికి తెలియదు. అందరూ నటులు కాలేరు, అందరూ కవులు కాలేరు, పండితులందరూ వక్తలు కాలేరు, పండితులందరూ అవధానులు కాలేరు. రకరకాలు, కొందరు అవుతారు కొందరు అవ్వరు. కారణం రసస్ఫూర్తి తెలియకపోవడం. నేను ఇన్ని పుస్తకాలు చదివాను అంటే ఉపయోగం ఏం లేదు. నువ్వు దాన్ని జనంలోకి పంపడానికి ఏ టెక్నిక్, ఏ సాంకేతికత, ఏ నైపుణ్యం అవలంబించావు అన్నది ఎన్టీఆర్ సినిమాలు చూస్తే చాలు, మనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా. అద్వితీయమైన సంభాషణలు. మామూలుగా ఇప్పటి నటులెవరూ పలకలేరు. బహుశా అసలు వెనకాల ఉంటే తప్ప నవఖండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిగణ నీరాజిత నిజపాద పంకేరుకుండనే అన్నాలంటే ఇప్పటి వాళ్ళకి వారం రోజులు కావాలి, తర్వాత ఉపవాసం కూడా వస్తుంది. రాసిన వాడు చావాలి, డైరెక్టరు చావాలి, వీడికి రాదు ఇది. ఈ లోపం ఏమన్నా పిలిపించాలి. ఇటువంటి సంభాషణలు పేజీల కొద్దీ ఉండే వాటిని ఆ మహానుభావుడు ఒక్కసారి చూసి, నేను చెబుతా మీరు అక్కడ కూర్చోండి కాస్త టీ తాగండి అని చెప్పి ఆయన టీ తాగేలోగా ఈయన కంఠస్థం చేసి మొత్తం చెప్పేసేవాడు అండి. అది ఎన్టీఆర్ అంటే అది ఎన్టీఆర్ అండి. ఆ రసస్ఫూర్తి. నీకు విద్య తెలియగానే ఉపయోగం లేదు. ఇవాళ యువతరం ప్రత్యేకంగా నేర్చుకోవాలి. నేను బీటెక్ చదివా, ఎంటెక్ చదివా, ఏదో చదివా, ఏదో చేశాను కాదు. నీ విద్యని జనంలోకి పంపించే విధానం నీకు తెలియాలంటే ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా చూసినా నీకు ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా. నీకు ఉద్యోగం ఒక ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ఒక ప్రజాసభలో ఎలా మాట్లాడాలి, మైకు ముందుంటే ఎలా మాట్లాడాలి, మైక్ ఏమీ లేకపోతే ఇంట్లో తలుపేసి అర్ధాంగితో మాట్లాడితే ఎలా మాట్లాడాలి, దేనికి దానికి తేడాలు ఉంటాయి. అవన్నీ ఎన్టీఆర్ సినిమా చూస్తే తెలుస్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. అది రసస్ఫూర్తి. రాముడు కృష్ణుడు వేయడానికి ఆయనకంటే ముందు లేరా, ఆయనకంటే తరువాత లేరా, కానీ ఆ పాత్రలని జనంలో ముద్ర పడిపోయేలా చేయగలిగాడు అంటే రాములలో ఉండే రసస్ఫూర్తిని, కృష్ణుడిలో ఉండే రసస్ఫూర్తిని, ప్రతినాయక పాత్రల్లో ఉండే కూడా రసస్ఫూర్తిని జనానికి అందించగలిగిన ఏకైక నటుడు ఎన్టీఆర్. ఏకైక నటుడు ఎన్టీఆర్. ఆయన దేశభక్తి గుండెల్లో ఆయన నిండా ఉండబట్టే ఆయనకి దొరికిన మొట్టమొదటి చిత్ర అవకాశం పేరు మన దేశం. మన దేశం ఎంత ఆశ్చర్యం. ఎవరినైనా మీరు నటించిన మొదటి సినిమా చెప్పండి అంటే మట్టికొండ అని చెబుతాడు ఎవడో ఒకడు. అంతకంటే ఉంటుంది ఆయనకి ఆ ఛాన్స్ రావడమే గొప్ప. కాబట్టి ఆయన అంతరాత్మ ఎంతగా దేశం గురించి ఘోషించింది అంటే ఆయనకి మొట్టమొదటి పోలీస్ అధికారిగా అవకాశం వచ్చిన సినిమా కూడా మన దేశమే. నువ్వు దేశం కోసం పుట్టావు, నువ్వు దేశం కోసం పుట్టావు అని వారి తల్లిదండ్రులు వారిని ఆదేశించినట్టుగా వారికి మన దేశం అనే సినిమాలో మొట్టమొదటి అవకాశం వచ్చింది. ఏ పాత్ర వచ్చినా ఇది హీరో పాత్ర, జీరో పాత్ర, ఇంకోట దీని ప్రాధాన్యం ఏమిటి అని ఆలోచించకుండా తన పాత్రకి న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అంటే ఖచ్చితంగా. ఈ పాత్ర నాకు వచ్చింది చాలు, దీనికి నేను న్యాయం చేస్తే మిగిలినవన్నీ అవే వస్తాయి, తరుముకుంటూ వస్తాయి, వెతుక్కుంటూ వస్తాయి. నా రత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అంటాడు కాళిదాసు కుమార సంభవంలో. రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు, కాని జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదండి. సినీ రంగంలో నటరత్నాన్ని వెతుక్కుంటూ సినిమాలు వచ్చాయి, సినిమాలను ఆయన వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఇవాళ యువతరం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవలసింది అది. ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి, మీరు వాటిని వెతుక్కుంటూ వెళ్ళడం పెట్టండి. యథవకర్మ అంటారు దీన్ని.
నీ దగ్గర ప్రతిభ ఉంటే నీ దగ్గరికి ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా. ఇప్పటికీ మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ చూస్తే బుధవారం నాడు ప్రత్యేక ప్రకటనలు ఉంటాయి, మామూలు ఉండవు. ఉద్యోగం ఉద్యోగం కావాలి, నిరుద్యోగులు కావాలి, ఉద్యోగస్తులు రండి అనే ప్రకటనలు ఉండవు. ఇండియన్ ఎక్స్ప్రెస్ బుధవారం పేపర్లో ప్రత్యేకంగా ఎలా ఉంటుంది అంటే, మేము రిటైర్ అయ్యాం లేకపోతే మధ్యలో ఉద్యోగాలు మానేసాం, మాకు ఇప్పుడు ఉద్యోగం కావాలి, మాకు ఉద్యోగం ఇవ్వగలిగిన వాడు రండి అని వేస్తాడు ప్రకటన. వాడి దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గరికి వస్తారు, మా సంస్థలోకి రండి, మా సంస్థలోకి రండి అని. అది ప్రతిభ, అది ప్రతిభ. ఆ స్థితి మళ్ళీ సంపాదించుకోగలగాలి ఖచ్చితంగా. మాకు ఉద్యోగం కావాలి, ఇవ్వగలిగిన వాడు రండి, మా ప్రొఫైల్ ఇది, నేను ఇంత జీతంతో ఉన్నా, ఇప్పుడు ఎందుకో బయట తిరుగుతున్నా, నాకు కావాలంటే వస్తారు, మీరు మాకు కావాలి, మీరు మాకు కావాలని. అటువంటి ప్రతిభను యువతరం సంపాదించుకోవాలంటే ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, భాషానురక్తి ఉండాలి, అన్నిటికీ మించి రసస్ఫూర్తి ఉండాలి. అది మనం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలి ఖచ్చితంగా. మన దేశమున పాదమోని, మన దేశం అనే చిత్రంతో ఆయన రంగ ప్రవేశం చేశారు. అక్కడి నుంచి ఆయన నటించని పాత్ర లేదు. అన్ని రంగాలకి సంబంధించిన అన్ని పాత్రల్లోనూ నటించారు. మన దేశమున పాదమోని నట పద్మశ్రీ పురస్కారియై, నట పద్మశ్రీ పురస్కారియై, ఘన పౌరాణిక తత్వ జానపద సంఘశ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటినీ, ఘన పౌరాణిక తత్వ జానపద సంఘశ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటినీ ఔరాయించు మెప్పించి తీవు, ఔరాయించు మెప్పించి తీవు, అనఘా అనఘా స్వర్గమునేలు పాత్రగొనినావా, స్వర్గమునేలు పాత్రగొనినావా రమరాయ ప్రభో. మన దేశం అనేటువంటి పాత్రతో ఆయన సినిమా రంగంలో కాలు పెట్టారు. దేశభక్తికి నిదర్శనం, అదృష్టం తరుముకుంటూ ఆయన్ని వచ్చింది. అదృష్ట దేవత, దురదృష్ట దేవత రెండూ ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయండి, గ్రహించాలి అందరూ కూడా. రెండూ తలుపు తడుతూనే ఉంటాయి. కాలింగు వెళ్ళకి మంచి చెడ్డ తెలియదు, ఎవరు నొక్కినా మోగుతుంది. కానీ అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏమిటంటే, అదృష్ట దేవత తలుపు కొడుతుంది, నువ్వు వెంటనే తీయకపోతే వెళ్ళిపోతుంది. శనిదేవత ఉంది, తలుపు కొట్టి అక్కడే జుట్టు విరబోసుకుని నూనె రాసుకోకుండా కూర్చుంటుంది, నువ్వు తీసే వరకు కూర్చుంటుంది. అర్ధరాత్రి తీస్తే అర్ధరాత్రి వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే నేను పట్టుకోవాలని దానికి ఆసక్తి. గ్రహించుకోవాలి, అదృష్టం తలుపు తట్టినప్పుడే మనం తలుపు తెరవాలి ఖచ్చితంగా. అవకాశాలు ఎలా ఉంటాయంటే, యువతరం కోసం ఓ మాట చెబుతా, అవకాశాలు ఏసీ తలుపులు లాంటివి, మన వెనకాలే మూసుకుపోతూ ఉంటాయి. జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. ఏసీ తలుపులు చూడండి, ఏసీ గదిలో మనం ఇలా రాగానే మూసుకుపోతుంది మన వెనకాలే. కొన్ని అవకాశాలు మన వెనకాలే మూసుకుపోతాయి. అది వచ్చినప్పుడు మనం అందుకోవాలి, కానీ మనం అందుకునే వరకు అది ఆగుతుందంటే ఆగదండి. అవకాశం అదృష్టం లాంటిది. ఆయన నిరంతర కృషి, నిరంతర గ్రంథ పఠనం, ముఖ్యంగా చాలా మందికి తెలుసో తెలియదు, ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు, విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు. మా గురువు గారు, మా గురువు గారిని ఎంతో గౌరవంగా చెప్పుకునేవారు. ఎస్ఆర్ఆర్ అని సివిఆర్ కాలేజీలో చదువుకున్నారు ఆయన. ఆ గురువు నుంచి ఆత్మాభిమానాన్ని, పాండిత్యాన్ని రెండూ గ్రహించాడు కాబట్టి ఆయన రారాజులా వెలిగాడు. ఆయన మన దేశమున పాదమోని నట పద్మశ్రీ పురస్కారియై, నటనలో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. బహుశా రాజకీయాల్లో ప్రవేశించకుండా ఉంటే భారతరత్న 20 ఏళ్ల క్రితం వచ్చుండేది ఆయనకి, అనుమానం ఏమీ లేదు. అందులో మన దేశ రాజకీయాల్లో ఉండే కలుషిత వాతావరణం కారణంగా ఒక్కసారి రాజకీయాల్లోకి వెళ్ళాడు అంటే ఆయనలో ఇంకా ఎంత ప్రతిభ ఉన్నా ఎవరూ గుర్తించరు, అది లెక్కది. అనేక రకాల పక్షపాతాలన్నీ వచ్చేస్తాయి. అందుకని అందువల్ల రాలేదు తప్పితే ఇప్పుడు ఎవ్వరూ అడగవలసిన అవసరం లేకుండా యావత్ భారతానికి ఆయన రత్నమే. అనుమానమేం లేదు అందులో, అనుమానమేం లేదు. కొని మహాభారతం తెలుసుకున్నా మహాభారతంలో ఆయన ధరించిన పాత్ర లేదు. ఆ రకంగా కూడా భారతరత్నమే ఆయన. ఆ రాజకీయాల్లో చేరడం కారణంగా పద్మశ్రీతో ఆగిపోయాడు. కానీ లేకపోతే ఏ బిరుదైతే సరిపోతుందండి ఆయనకి.
కానీ అది చాలు ఆయన నటన వైభవానికి. అదే ఒక నాకు పద్మశ్రీ వచ్చి 2022 March 21 నేను పద్మశ్రీ ఎందుకున్నాక నరేంద్ర మోడీ గారు నన్ను పలకరించడానికి వచ్చినప్పుడు నేను ఎంత ఆనందం పొందాలంటే, నేను అభిమానించే మహానటుడికి వచ్చిన పద్మశ్రీ ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను నేను. ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను. అంత ఆశీర్వచనం, అంత అభినందన ఉద్దేశ్యం కలిగిన వాడు ఆయన. ఆయన అభినందన అంటే ఆశీర్వచనమే, ఆయన ఆశీర్వచనం అంటే అభినందనే. వేరే ఏమీ ఉండదు. నేను ఒక గొప్ప ఉదాహరణ నన్ను ఆయన ఆశీర్వదించింది, జరిగింది, కొద్దిసేపట్లో చెబుతాను. సినిమా భాషలో చెప్పాలంటే త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో. మన దేశమున పాదమూని నట పద్మశ్రీ పురస్కారి అయి ఘన పౌరాణిక తత్వ జానపద సంఘ శ్రేష్ఠ చారిత్రక ప్రణుతింగాంచిన పాత్రలన్నిటినీ. పౌరాణిక పాత్రల్లో ఆయన వెయ్యని పాత్ర లేదు. నాయక పాత్రలు, ప్రతినాయక పాత్రలు అన్నీ దున్నేశాడు. అనుమానం ఏం లేదు. ఇంకా అసలు అవి పైగా మామూలుగా వెయ్యడం కాదు, అభిరుచి కొద్దీ వెయ్యడం కాదు, వేస్తే ఆయనే వెయ్యాలి, ఇంకెవడూ పనికిరాడన్నంత ఇదిగా వేశాడు మహానుభావుడు. నిజంగాను ఇందాక వేద పండితులు అటు ఇటు నుంచుని వేదం చదివారు, గమనించండి. రావిపాటి సత్యనారాయణ గారికి వచ్చిన పుణ్యప్రదమైన ఆలోచనకి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను వారికి. అక్కడ సరిగ్గా శ్రీకృష్ణుడి యొక్క చిత్రం పెట్టారు. రామారావు గారు శ్రీకృష్ణ పాత్ర ధరించింది, ఇలా చక్రం ధరించి ఉన్నది పెట్టారు. నిజంగా వేదం చదువుతూ ఉంటే ఉండవలసిన చిత్రం అదే. నిజంగా సరిగ్గా వేదం చదువుతుంటే అటు సగం మంది ఇటు సగం మంది నిలబడ్డారు చూడండి. ఖచ్చితంగా అది ఏమిటంటే లలితా సహస్రంలో చెబుతారు కదా, ద్విజ పంక్తి ద్వయోజ్వల అంటారు. అమ్మవారి యొక్క పళ్ళు, పళ్ళ వరుస 32 పళ్ళు ఏమిటంటే కింద 16 పైన 16 కదా. అలాగ వేదం చదివేటువంటి పండితులు అటు 16 మంది ఇటు 16 మంది నిలబడి వేదం చదివినట్టుగా నీకుండే 32 పళ్ళు ప్రకాశిస్తున్నాయమ్మా అని ద్విజ పంక్తి ద్వయోజ్వల అని చెబుతారు లలితా సహస్రంలో. అంతటి దృశ్యాన్ని వేళ పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు సత్యనారాయణ గారి నాయకత్వంలో మనకు ఎలా చూపించారు అంటే, ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించేలా చేసి అటు ఇటు ద్విజపంక్తి ద్వయోజ్వల అనేటువంటి దృశ్యాన్ని మనకి సాక్షాత్కరింపజేశారు. నిజంగా మన సంస్కృతిని నిలబెట్టుకోవాలంటే ముందు వేద పండితుల్ని పిలవాలి, వేదస్వస్తి చేయించాలి, కనీసం 5-10 నిమిషాలైనా చేయించాలి. సంప్రదాయం తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నా, ఏవైనా అశుభాలు మీ ఇంట్లో జరుగుతాయి జాతకం ప్రకారం అనేటువంటి అనుమానం మీకు ఏదైనా ఉంటే నలుగురు ఘనపాఠీలని పిలిపించి హాల్లో వేదస్వస్తి చెప్పించండమ్మా, అశుభం జరగనే జరగదు, అశుభం జరగనే జరగదు, అన్నీ శుభాలే జరుగుతాయి. వేదం అంత గొప్పది. వేళ దాంతో మనం సభని ప్రారంభించుకున్నాం. ఆ వేదానికి మూలమైన, వేదంతో ప్రారంభమైన శాస్త్రాలు, కావ్యాలు, పురాణాల్లో ఉండే పాత్రలన్నీ అవలోడనం చేసుకుని ఆ మహానుభావుడు పౌరాణిక పాత్రలను నటించాడు. తత్వవేత్తల పాత్రలు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి పాత్ర ఎలా నటించాడు, నా భూతో నా భవిష్యతి మరొకడు చెయ్యలేడు అన్నట్టుగానే నటించాడు ఆయన. గౌతమ బుద్ధుడు లాంటి పాత్రలన్నీ వేశాడు. రామకృష్ణ పరమ వివేకానందుడు లాంటి పాత్రలన్నీ వేశాడు. అలాగే ఇక జానపదం ఆయన్ని, కాంతారావు గారిని చెప్పుకున్నాకే ఎవరినైనా చెప్పుకోవాలి. ఆ రోజుల్లో మేము అభిమానులుగా ఊరేగే సందర్భాల్లో ఏ మాట వచ్చినా చెక్కడో వదలడో కదలడో వదలడో చెక్కడో దొరకడో ఇదే గొడవ. అన్ని ఆయన సినిమాలే, మా భాష నిండా ఆ సినిమాలే ఖచ్చితంగా. చిక్కడు దొరకడు కదలడు వదలడు అన్ని గులియబ కావాలి కదా. అన్ని ఇంకా మొత్తం జానపద చిత్రాలు, రాజులకు సంబంధించిన చిత్రాలన్నింటిలోనూ ఆయనే మహారాజుగా, సేవకుడు దగ్గర నుంచి మహారాజు వరకు అన్ని పాత్రలు వేశారు. సంఘ శ్రేష్ఠ సాంఘిక పాత్రల్లో కూడా తక్కువ తినలేదండి ఆయన. చిరంజీవులో ఆయన పాత్ర ఎటువంటిది నిజంగా, ఆ గుడ్డివాడుగా నటించడం అనేది మరొకటికి సాధ్యమయ్యే విషయమా. ఉమ్మడి కుటుంబం, తల్లా పెళ్ళామ, కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలు ఎటువంటివి. ఈవేళ మళ్ళీ యువతరానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తల్లా పెళ్ళామ అనే సినిమా చాలా అవసరం. ఈవేళ మళ్ళీ వస్తే బాగుండు ఆ సినిమా అనిపిస్తుంది. కోడలు దిద్దిన కాపురం కూడా చాలా అవసరం. ఈవేళ కోడళ్ళు కాపురాలు దిద్దట్లేదు, కంప్యూటర్లో దిద్దుకుంటున్నారు కూర్చొని.
అందుకని కోడలు దిద్ది. ఇవాళ ఉమ్మడి కుటుంబాలు లేవు, అన్ని మడి కుటుంబాలు, దడి కుటుంబాలు, విడి కుటుంబాలే. అసలు కుటుంబం ఎక్కడుంది? కూ పోయింది, టొంబం టొంబం మిగిలింది ఇక్కడ. ఇప్పుడు అర్ధాంగులు తక్కువ, ఆర్డర్ పెట్టేవాళ్ళు ఎక్కువ. నమశివాయ నమశివాయ. అర్ధాంగం ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి, నేను ఆర్డర్ పెట్టుకుంటా నీకేమో ఆర్డర్ పెట్టమంటాం అంతే. మీకు ఇంకా గుంటూరులో కాపురాలు ఏమైనా ఉన్నాయేమో కానీ మాకు హైదరాబాద్లో కాపురాలు లేవు. హైదరాబాద్లో కాపురం చేస్తున్న దంపతులు కాదు, స్విగ్గీ జొమాటో అది వాళ్లే కాపురం చేస్తున్నారు. స్విగ్గీ భార్య, జొమాటో భర్త, ఇందులో వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు, ఒకళ్ళు పొటాటో ఒకళ్ళు టొమాటో. మగపిల్లలు కాస్త గట్టిగా ఉంటారు కాబట్టి పొటాటో, ఆడపిల్లలు మెత్తగా ఉంటారు కాబట్టి టొమాటో. స్విగ్గీ జొమాటోలు కాపురం చేస్తున్నాయి కానీ పిల్లలు ఎవరు కాపురాలు చేయట్లేదని హైదరాబాద్లో ప్రతిరోజు ఆర్డర్ పెట్టడమే. ఆర్డర్ పెట్టడానికి పెళ్ళి ఎందుకండి? పని లేక కంప్యూటర్ ఉంటే చాలు ఇక్కడ. అలా తయారైన మన సమాజానికి ఇవాళ రామారావు గారు నటించిన ఉమ్మడి కుటుంబం, తెల్లా పెళ్ళామ, కోడలు దిద్దిన కాపురం, రైతు బిడ్డ లాంటి సినిమాలు మళ్ళీ రావాలండి. మళ్ళీ రీరిలీజ్ కావాలండి. రైతు బిడ్డ సినిమా ఇప్పుడు మళ్ళీ విడుదలైతే ఆయన నాగలి పట్టుకుని భుజం మీద ఉన్న దృశ్యం చూస్తే మళ్ళీ గుంటూరు జిల్లా నుంచి అమెరికా వెళ్లిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి. నాకు ఆ నమ్మకం ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా. మగాడంటే ఎలా ఉండాలరా, మనిషి అంటే ఎలా ఉండాలరా అని చెప్పి అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి ఖచ్చితంగా. సినిమాల ప్రభావం సామాన్యమైంది కాదండి. సినిమా చాలా పవర్ఫుల్ మీడియా, చాలా శక్తివంతమైన ప్రసార సాధనం. అది దాన్ని ప్రజా సంక్షేమం కోసం, దైవభక్తి పెంచడానికి, దేశభక్తి పెంచడానికి ఉపయోగించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన స్వార్థం కోసం ఆయన నటించలేదు, ప్రజల్లో విలువలు పెరగడానికి నటించారు. అందుకే ఇందాక సత్యనారాయణ గారి ప్రసంగంలో మీరు విన్నారు, వాళ్ళ అసోసియేషన్ పెట్టాక ఆయన్ని పిలిచి సన్మానం చేస్తే ఏమిటయ్యా అసోసియేషన్, ఊరికే సినిమాలు చూస్తూ కూర్చుంటారా, ప్రజలకు ఏమైనా చేయండి అన్నట్టే. సమాజానికి ఏమైనా చేయండి, నన్ను పొగుడుతారు ఊరికే నా సినిమాలు చూడడం, వాళ్ళు ముందున్నారు చూసేవాళ్ళు, సమాజానికి ఏమైనా చేయండి. ఈ మాట ఎవడంటాడండి? నిస్వార్థంగా ఉన్నవాడు మాత్రమే అనగలగడమ్మా. ఆ తల్లి కడుపు ధన్యం, ఆ తండ్రి జీవితం ధన్యం, ఎన్టీఆర్ పుట్టిన నేల ధన్యం, ఎన్టీఆర్ పీల్చిన గాలి పీలుస్తున్న మనం అందరం ధన్యులం. పౌరాణిక చారిత్రక తత్వ జానపద చారిత్రక సాంఘిక శ్రేష్టమైన పాత్రలు, చారిత్రకమైన పాత్రలు, ఒక కృష్ణదేవరాయల పాత్ర, ఒక చంద్రగుప్తుని పాత్ర ఎవరు నటించగలరండి? ఒక్కసారి ఎన్టీ రామారావు గారు తప్ప. ఇప్పటికీ కృష్ణదేవరాయలంటే ఎలా ఉన్నాడో మనకు తెలియదు. మేమైతే రామారావు గారే కృష్ణదేవరాయలు అనుకుంటాం మేమంటే. అసలు ఇలా మీసం తిప్పుతూ ఉంటే మనవాడరా, తెలుగువాడరా, ఇంక మళ్ళీ అనుమానం ఏమిట్రా, ఇటువంటి మహారాజు ఉంటాడా, ఆంధ్రభోజుడు మళ్ళీ పుట్టాడా అనుకుండు. ఆంధ్రభోజుడు అంటే ఆంధ్ర భోజనం చేసేవాడు కాదు, ఆంధ్రంలో కవులని పండితులని, సంస్కృతంలో భోజ మహారాజు ఎలా పోషించాడో ఆంధ్రంలో కవుల్ని పండితుల్ని అలా పోషించేవాడిని ఆంధ్రభోజుడు అంటారు. ఆంధ్రభోజనం చేస్తే ఆంధ్రభోజుడు అనరు. అలాగే ఏ ఇందులో నటించినా ఒక ముద్ర వేసే విధంగా వివేకానందుడు చెప్పినట్టుగా ఎవరైనా ఎన్నేళ్లు బతుకుతారు ఈ ప్రపంచంలో, నీదంటూ ఒక ముద్ర వేసి వెళ్ళు అంటాడు ఆయన. అలాగా ఆయన ముద్ర అనేక రకాలుగా వేసి వెళ్లిన మహానుభావుడు. ముద్ర కాదు, భద్రమూర్తి ఎన్టీఆర్ అంటే ఆయన ఇప్పుడు కూడా ఒక పాత్ర ధరిస్తున్నాడు. ఆయన స్థాయికి తగిన పాత్ర ఆయన ధరిస్తాడు. ఎప్పుడు ఇక్కడ మహారాజుగా నటించాడు కదా, అందుకే భగవంతుడు ఆయనకి ఇచ్చిన యోగం ఏమిటి అంటే, అనగా స్వర్గమునేలు పాత్ర కొనినావా రామరాయ ప్రభో. ఏమయ్యా ఇన్ని రకాల మహారాజుల పాత్రలు వేసావు కదా, స్వర్గాన్ని పరిపాలించే పాత్ర తీసుకోవయ్యా అని భగవంతుడు దేవేంద్రుడు స్వయంగా పిలిచి రామారావు గారికి స్వర్గం ఇచ్చాడు. అక్కడ ఆయన పరిపాలన చేస్తున్నాడు, ఆయనకి ఏ లోటు జరగడం లేదు. మనం దాని గురించి కంగారు పడక్కల. ఇక్కడ వైవిఎస్ చౌదరి గారిని పక్కన పెట్టుకుని నేను ఒక మాట చెప్పాలి. ఈయన ప్రతి సంవత్సరం మే 28వ తేదీ అని ప్రముఖ పత్రికలు అన్నట్లో ఫుల్ పేజీ ప్రకటనిస్తాడు పూర్తిగా. ఇప్పుడు కాదు, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు చాలా ఏళ్ళుగా జరుగుతోంది చూస్తున్నాను. ఆ రోజు నేను మే 27 రాత్రి నిద్రపోతూ తెల్లారితే చౌదరి గారు ప్రకటించిన ఫోటో ఎప్పుడొస్తుందా అని చూస్తాను, ఎన్టీ రామారావు ఫోటో. అది సరిగ్గా ఇలా బొగ్గమే చేయట్టుకుంటుంది, ఇలా ఉండి ఇలా బొగ్గమే చేయట్టుకుని ఉంటుంది. అసలు ఆ ముక్కుకి ఇవ్వచ్చండి 1 కోటి రూపాయలు, అనుమానం లేదు అక్కడ. ఇక మిగిలిన అవయవాలకెంతో లెక్కలు కట్టుకోండి, నాకు అనవసరం. నేను ఆ ముక్కు చూస్తూ కూర్చుంటా, ఈ ముక్కు ఎవడకుందరు అసలు
ముక్కు మీద కోపం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆ ముక్కు ఎవడకుంది? కోటేరు లాంటి ముక్కు, కోటేరు లాంటి ముక్కు అని కావ్యాల్లో సినిమా పాటల్లో పూర్వం వారి కోటేరు లాంటి ముక్కు అండి నిజంగా అయింది. ఆ ముక్కు చూసి ఈ ఫోటో ఈయన ఎక్కడ పట్టుకున్నాడని నేను అడిగాను ఒకసారి. నేను ఇప్పుడు రక్త సంబంధం సినిమాలో సావిత్రి చంద్రుని మించు అందములకించు అంటే ఆ ఫోటో గోడకు తగిలించి ఒక 4 సార్లు చూపించారట. మళ్ళీ ఏ సినిమాలోనూ లేదు, ఎప్పుడూ లేదు. దాన్ని పట్టుకుని ఆయన పరిపూర్ణమైన సంతృప్త హృదయంతో ఇప్పుడు నీ సేవలో ప్రభువుని ఒకే రకమైన మాట రాసి ప్రతి సంవత్సరం వేస్తారండి. మా ఇద్దరి మధ్య బంధుత్వం అదే ప్రధానండి, ఆ ఒక్క ఫోటో. ఈ ఫోటో ఎక్కడ దొరికిందండి బాబు? ఇది రాముడి కంటే కృష్ణుడి కంటే అందంగా ఉందన్నా నేను. ఇలా బొగ్గ మీద చేయి పెట్టుకుని ఉంటే అస్సలు అది కాదండి. ఆయన చూసిన వాళ్ళు 16 ఏళ్ల అమ్మాయిలు కూడా NTR వెనకాల పడాల్సిందే. ఆ ముక్కు అంటే అంతే, ఇంకా కోటేరు లాంటి ముక్కు అంటే అంతే. అటువంటి ముక్కున్న మొగుడు దొరికితే ముక్కోడు దేవతలకు మొక్కుకోనట్టు లెక్క. బండ ముక్కులు బొర్ర ముక్కులు కాదు, ఎంతసేపు ముక్కు అంటే NTR రామారావు ముక్కులా ఉండాలి. ఆ ముక్కుకు సార్ ఇంకేం అక్కల, ఆయన నటన నుంచి కదా, ఆయన జీవితం నుంచి కూడా మనం నేర్చుకోవలసింది క్రమశిక్షణ. 3½ అంటే 3½, ముఖ్యమంత్రిగా ఉన్నా 3½, నటుడుగా ఉన్నా 3½, వాళ్ళ నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసినా 3½, ఎప్పుడైనా 3½, తండ్రి నుంచి నేర్చుకున్నది. ఎప్పుడు 3:35కి లేచే అలవాటు ఆయనకి లేదు. గంటిపేట ఆశ్రమంలో ఉన్నా సరే కార్యదర్శులు వణికిపోయేవారు, ఎందుకంటే ఈయన 3½కి లేస్తాడు, 4½కి బల్ల దగ్గరకు వచ్చి కూర్చుంటాడు, వెంటనే వాళ్ళు వచ్చి నిలబడాలి అక్కడ, లేకపోతే అయిపోతుంది ఇక్కడ. క్రమశిక్షణ అంటే నాయకుడైన వాడు ముందు తాను కలిగి ఉండి ఇతరులకి చెప్పాలి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచాడండి, 4 గంటల నుంచి 5:30 వరకు ఉండే ముహూర్తాన్ని ప్రధానంగా బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ ముహూర్తంలో పిల్లలు ఇవాళ యువతరం లేచి మొహం గడుక్కుని కూర్చుని చదువుకుంటే రాణి విద్య ఉండదండి, సరస్వతీ కటాక్షం కలుగుతుంది ఖచ్చితంగా. 4 నుంచి 5:30 గుర్తుపెట్టుకోండి. రామారావు గారి విజయావకాశాలకి ఒక కారణంగా ఆయన చెప్పారు, నా క్రమశిక్షణ నేను ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తా అని. ఆయన చదివే పుస్తకాలు భగవద్గీత ఇటువంటివన్నీ అప్పుడే చదువుకుని ఆయన చేసే దైవ పూజ ఏదో చేసుకుని 5 గంటలకు ఆయన స్టూడియోలో ఉండేవాడు. చస్తారండి హీరోయిన్లు వీళ్ళు రాకపోతే అక్కడ ఉంటారు, బతుకుతారా ఇంకా అసలు? ఆయన 5 గంటలకు అక్కడ కూర్చున్నాక ఆయన కూర్చునేవాడు ముందంతే. ఎలాగా ఆయన ఆలస్యంగా వెళ్ళడం, నేను వచ్చే వరకు షూటింగ్ ఆపమండం, నేను సాయంత్రం 4 అవకానే వెళ్ళిపోతానండి, ఈ అహంకారాలు ఎప్పుడూ లేవండి. ఆయన ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించేవాడు. అది ఒక్కటి నేర్చుకుంటే యావత్ జాతి NTR కారణంగానే బాగుపడుతుంది, అనుమానమేం లేదు అందులో. ఆయన ధరించిన పాత్రలలో వైవిధ్యాన్ని గురించి ఒక్క మాట చెబుతాను నేను. విద్వాంస్తుష్ట పద్యమేకం దదాతి అంటారు. మాబోటి పండితులకి నిజంగా హృదయం ఆనందమైతే మాటలు రావు, పద్యాలు వస్తాయి. సాకేత రాముడై సాక్షాత్కరించిన, సాకేత రాముడై సాక్షాత్కరించిన వాల్మీకి వర్ణనల్ వాస్తవమగు. సాకేత రాముడై సాక్షాత్కరించిన వాల్మీకి వర్ణనల్ వాస్తవమగో. శ్రీకృష్ణుడౌచు వశీకరణము జేయ, శ్రీకృష్ణుడౌచు వశీకరణము జేయ, వ్యాసుండు నిన్ను చూడవచ్చు నిజము. శ్రీకృష్ణుడౌచు వశీకరణము జేయ, వ్యాసుండు నిన్ను చూడవచ్చు నిజము. ఆ పితామక పాత్ర యౌవనమునదాల్ప, ఆశ్చర్యం ఆశ్చర్యమండి, మరో నటుడు చెయ్యలేని పని. 40 ఏళ్ల లోపు వయస్సులో ఆయన 250 సంవత్సరాల వయస్సుండే భీష్ముడు పాత్ర ధరించాడు, భీష్ముడు పాత్ర ధరించాడు. ఇప్పటి హీరోలు తెలుసుకోవాలి, ముసలి పాత్ర ధరిస్తే నా ఇమేజ్ పడిపోతుందనే దరిద్రపు ఆలోచన రానియకూడదు. నటుడు అంటే అన్నీ చెయ్యాలి, అన్నీ చెయ్యాలి. భీష్ముడు పాత్ర, ఆ పాత్ర ధరించింది నేను అనుకున్నా ఏదో పెద్ద వయస్సు వచ్చిందేమో అనుకున్నా, రాలేదు. 40 ఏళ్ల లోపు వయస్సులో 257 సంవత్సరాలు జీవించినటువంటి భీష్ముడు పాత్ర ధరించడం, ఒప్పించడం, మెప్పించడం అంటే సామాన్యమా? భీష్ముడు మళ్ళీ పుడితే సాధ్యమవుతుంది ఆ విషయం అది. అటువంటి పాత్ర ధరించాడు ఆయన. ఆ పితామక పాత్ర యవ్వనమునదాల్ప గంగమ్మకు పుత్రశోకమ్ము ధీరే.
ఆ పితామహ పాత్ర యౌవనమునదల్ప గంగమ్మ పుత్ర శోకము దీరే రాయలై చిత్ర సామ్రాజ్యము నేలుచో రాయలై చిత్ర సామ్రాజ్యము నేలుచో అష్ట దిగ్గజ కవులు అవని దిగిరి రాయలై చిత్ర సామ్రాజ్యము నేలుచో అష్ట దిగ్గజ కవులు అవని దిగిరి మంచి పాత్రలు ధరించి మంచి వారి మంచి మరియంత పెంచు ధీమంతుడీవు. ఆయనలో రెండు కోణాలు ఉన్నాయి, గమనించండి, రెండు మేలే చేశాయి. మంచి పాత్రలు ధరించి మంచి వారి మంచి మరియంత పెంచు ధీమంతుడీవు, చెడ్డ పాత్రలు ధరించి చెడుగునైన మంచిగా మార్చివేయు పెన్మాయవీవు. రాముడు పాత్ర వేస్తే వాల్మీకి దిగి వచ్చి నేను రామాయణంలో ఎలా వర్ణించానో అలా ఉన్న రాముడు ఎన్టీ రామారావు ఒక్కడే అని ఆనందిస్తాడు, అనుమానం ఏం లేదు. ఇక్కడ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత వృషౌరస్క శ్రీ వృషస్కంధక అని అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి రామాయణంలో రాముడిని. అంతటి పర్సనాలిటీ, దైహికంగాను భౌతికంగాను నైతికంగాను మానసికంగాను కలిగిన వాడు తెలుగు నటులలో కాదు, ప్రపంచ నటులలో రామారావు ఒక్కడే. రామారావు ఒక్కడే, మరొకడు లేడు. ఈయన రాముడు పాత్ర లవకుశలో ధరిస్తే మా చిన్నతనంలో విన్న మాట పరవశించిపోయాం. మా అమ్మగారు జీవితంలో చూసిన సినిమా ఒకే ఒక్కటి, అదే లవకుశ. అప్పట్లో బ్రాహ్మణ స్త్రీలు, అసలు స్త్రీలు అందున బ్రాహ్మణ స్త్రీలు సినిమాలకు వెళ్లే అవకాశం లేదమ్మా, వాళ్ళ కుదిరే పని కాదు. కానీ లవకుశ సినిమా వచ్చాక మా నాన్నగారితో దెబ్బలాడి మా అమ్మ సినిమా చూసి పెద్ద బండి కట్టుకుని వెళ్ళడం, దానికి రెండు ఇంటర్వెల్స్ ఇచ్చేవారు. 35 ఏళ్ల సినిమా అది. విజయవాడ దుర్గా కళామందిరంలో లవకుశ సినిమా ఏడాదికి పైగా ప్రదర్శించబడిందండి. తెలుగు జాతి పరవశించిపోవలసిన విషయం. దుర్గా కళామందిరం అంటే ఇప్పటికే ఎన్టీ రామారావు గారు టాకీస్ అయ్యేదంటే, ఏడాది పైన ప్రదర్శించబడ్డాం. ఆ లవకుశలో ఉన్న రాముణ్ణి చూస్తే వాల్మీకి నేను 16 లక్షణాలు చెప్పింది, ఇటువంటి వాడిని కదా, ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత కోన్వస్మిన్ సాంప్రదంలోకి గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని చెప్పానే నేను బాలకాండలో. ఆ లక్షణాలన్నీ మూర్తీభవించిన వాడు ఇంతకాలానికి ఆంధ్రదేశంలో పుట్టాడు రాని వాల్మీకి ఆయన ఆశీర్వదించాడండి, అందుకని అంతవాడయ్యాడు. అదే శ్రీకృష్ణ పాత్ర ధరిస్తే ఇక చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఒయ్యారం, ఆ సొగస్సు, ఆ ఎక్కడ అవసరమైన చోట కాఠిన్యం, అవసరమైన చోట చిరునవ్వు. శ్రీకృష్ణుడు అంటేనే పెద్ద మాయ. రామో విగ్రహవాన్ ధర్మః, రాముడి జీవితం తెరిచిన పుస్తకం, తెరిచిన పుస్తకం. రాముడు అధర్మం చెయ్యడు, మనకి తెలియక మాట్లాడుకుంటాం కానీ రాముడు అధర్మం చెయ్యడు. రాముని జీవిత చరిత్ర అంతా ముక్కుసూటిగా ఉంటుంది. శ్రీకృష్ణుడి ధర్మం కాదు, అలా ఉండదు. లీల, శ్రీకృష్ణ లీల. లీల అంటే అర్థమేమిటి, కర్మ అంటే అర్థమేమిటి? ఆనందం కోసం చేసేది కర్మ, ఆనందంగా ఉండి చేసేది లీల. అది శ్రీకృష్ణావతారం ధర్మం. మనం ప్రతి పని ఆనందం కోసం చేస్తాం, కాబట్టి మన కర్మ మనం అనుభవించాలి, మంచి అయినా చెడ్డైనా. తాను స్వయంగానే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంజభిషం విశంతీతి అని వేదం చెప్పినట్టుగా ఆనందస్వరూపుడై ఉండి పరమాత్మ కర్మలు చేస్తాడు. కాబట్టి శ్రీకృష్ణావతారం తర్వాత పరమాత్మ అనుభవించవలసిన కర్మఫలాలు ఏమీ లేవు. ఇది పౌరాణిక రహస్యం. రాముడు చేసినటువంటి కొన్ని పొరపాట్లు, తప్పులు, ఒప్పులు ఏమున్నా వాటిని కృష్ణావతారంలో అనుభవించాల్సి వచ్చింది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ చేసింది ఏది అనుభవించాల్సి రాలా. ఎందుకంటే రాముడు నేను మనిషిని ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మయం అన్నాడు. నువ్వు దేవుడు అయ్యాను ఋషులు చెప్పినా సరే నాకు అవన్నీ తెలియదండి, నా పేరు రాముడండి, మా నాన్నగారు దశరథుడండి, మా అమ్మ కౌశల్యండి, బళ్ళు అలాగే పేరు రాశారండి అని చెప్పాడు. నేను మనిషిని, నేను మానవుడిగానే పుట్టాను, మానవుడుగా ఉండి ధర్మాన్ని ఎలా గెలిపించాలో ఆ ప్రయత్నం అంతా నేను చేస్తాను, ఓడిపోతే ఓడిపోతానన్నాడు రాముడు. రాముడు ధర్మానికి ప్రత్యేక, శ్రీకృష్ణుడు ధర్మం కాదు అధర్మం కాదు లీలకి ప్రత్యేక. ప్రత్యేకంగా అంటే అసలు శ్రీకృష్ణుడు చేసిన పని మంచో చెడ్డో గ్రహించడానికి మన బుర్ర సరిపోదు, దాన్నే లీల అంటారు ఖచ్చితంగా.
అది మళ్ళీ వ్యాసభాగవతం చదివితేనే అర్థమవుతుంది ఖచ్చితంగా. అటువంటి లీలామానుష వేషధారి పాత్ర ధరించడం చాలా కష్టం. రాముడు స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటుగా ఉంటాడు. ఆ నేచర్, ఆ స్వభావం ఉన్నవాళ్ళు ధరించేయచ్చు, అభ్యంతరం లేదు. కానీ కృష్ణుడు పాత్ర ధరించడం చాలా కష్టం. సత్యభామ కాళ్ళు పట్టుకున్నది కృష్ణుడే, రుక్మిణి చేత తల్లి సత్యభామ చేత రుక్మిణి కాళ్ళు పట్టించింది కృష్ణుడే. ఇంత నేర్పు ఉండాలంటే మరొకడికి సాధ్యమా? మరొకడికి సాధ్యమా? ఆయన ఒక్కడే ఆ పాత్ర ధరించాడు ఖచ్చితంగా. అలాగే శ్రీకృష్ణ పాత్రకు పైగా ప్రత్యేకత ఏమిటంటే కర్షతీతి కృష్ణ అంట. అయ్యా వారిని కూర్చోబెట్టండి, వేద పండితులు ఎక్కడొకటి కూర్చోబెట్టండి. కర్షతీతి కృష్ణ అంటారు. ఆకర్షించడమే కృష్ణుని యొక్క ప్రధాన లక్షణం. కొన్ని కోట్ల మందిని ఆకర్షించాడు ఆయన ఒక్కసారిగా. మళ్ళీ అంతగా తెలుగు జాతిని కాదమ్మా, యావత్ సినీ జగత్తుని ఆకర్షించిన వాడు ఎన్టీఆర్ ఒక్కడే, ఎన్టీఆర్ ఒక్కడే. ఆ మూడు అక్షరాలు ఏదో ఓంకారంలో ఉండే అకార ఉకార మకారాల్లాగా, ఐం హ్రీం శ్రీం అనే మంత్రాక్షరాల్లాగా ఎన్టీఆర్ అనే అక్షరాలు తెలుగు జాతిని పరవశింపజేసాయి మొత్తం మీద. అంత ఆకర్షణ శక్తి ఉన్నవాడు కాబట్టి ఆయన కృష్ణ పాత్ర వేయగలిగాడు. మనకి తెలియకపోవచ్చు కానీ ఏదో ఒక ఉపాసన లేకుండా అటువంటి పాత్రలు వేయడం సాధ్యం కాదండి. ఆయన రాముడు కృష్ణుడే కాదు, పౌరాణిక చిత్రాల్లో ఏ పాత్ర ధరించినా ఉపవాసం ఉండేవాడు ఖచ్చితంగా. మాంసాహారం తినేవాడు కాదు, అలవాటైన మనిషి అయినా తినేవాడు కాదు, నేల మీదే పడుకునేవాడు. ఆయన ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామిని ధ్యానించేవాడు. ఆ కారణంగా ఆయనకు అనుగ్రహం పుష్కలంగా కలిగింది. ఆ పాత్రలో ఆయనే జీవించాడు. అందుకే ఆయన కృష్ణ పాత్ర ధరిస్తే నా అభిప్రాయం ఏమిటంటే శ్రీకృష్ణుడౌచు వశీకరణము జేయ వ్యాసుండు నిను చూడ నిన్ను చూడవచ్చు నిజము. నేను చిత్రించినటువంటి కృష్ణ పరమాత్మ, నేను కళ్ళతో దర్శించిన మహాపరమాత్మ, మళ్ళీ పుట్టాడు తెలుగునాట అని వ్యాసుడు నిన్ను చూడడానికి వస్తాడయ్యా ఖచ్చితంగా అంటున్నాను. ఇంకో మాట, ఆయన భీష్మ పాత్ర నటించడం నిండు వయస్సులో, ఇంకా ప్రౌఢ వయస్సు కూడా కాదు, యౌవనం దాటిన వయస్సులో నటించడం చాలా చిత్రమైన విషయం అది. ఆ పితామకు పాత్ర యౌవనమునదాల్ప గంగమ్మ పుత్ర శోకమ్ముదీరే. భారతంలో ఒక రహస్యం ఏమిటంటే అర్జునుడు కూడా చనిపోయాడు, మళ్ళీ పుట్టాడు. అభిమన్యుడు చనిపోవడం కాదు, అర్జునుడు కూడా చనిపోయాడు, ఖచ్చితంగా చనిపోయాడు. అశ్వమేధ పర్వం చదువుకుంటే తెలుస్తుంది. పైగా ఎవరి చేతుల్లో చనిపోయాడో తెలుసా? దారుణం, కొడుకు చేతుల్లో చనిపోయాడు. ఎవరా కొడుకు? చిత్రాంగదికి పుట్టినవాడు బభ్రువాహనుడు. బభ్రువాహనుడు అర్జునుడిని చంపుతాడు యుద్ధంలో. ఆ యుద్ధం ఆయన కొందెచ్చుకున్నాడు అర్జునుడు. అర్జునుడు పూర్తిగా బతికిలేడండి, చచ్చిపోయి మళ్ళీ పుట్టాడు. ఎవరి వల్ల పుట్టాడు? ఉలూపి నాగకన్య మంత్రం వేసి బతికించింది. ఈ కథకి మూలం ఏమిటంటే ఇది ఎందుకు ఇలా జరిగింది, అర్జునుడు లాంటి వాడికి కూడా చావు ఏమిటి, మళ్ళీ పుట్టడం ఏమిటి, ఎందుకు జరిగిందంటే ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందే. భీష్ముణ్ణి చంపిన విధానం ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా చివరికి భీష్ముడికే నచ్చినా గంగాదేవికి నచ్చలేదు. కన్న తల్లి కదా, మా అబ్బాయిని అన్యాయంగా చంపారు, మా అబ్బాయిని అన్యాయంగా చంపారు. 257 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా, తోడు నీడా లేకుండా, కష్టసుఖాలు చెప్పుకునేందుకు మనిషి లేకుండా, రాజ్యత్యాగం చేసి బతికిన వాడిని శిఖండిని అడ్డం పెట్టుకుని చంపుతారా? నా కొడుకు చావుకి కారణమైన వాడు కొడుకు చేతుల్లోనే చనిపోతాడు అని గంగమ్మ శాపం ఇచ్చిందండి. ఇది భారతంలో ఉంటుంది ఖచ్చితంగా. ఆ శాపం అమలు అయింది. పాండవులు జయించారన్న పేరే గాని పొందింది ఏమీ లేదు. ఇక్కడ మన తెలుగులో కూడా ఒక సామెత, పాండవుల ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది. స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట, ధర్మరాజు గారి స్థానంలో ఆర్థిక మంత్రి ఎవరున్నారో గాని వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయింది. అందుకని తెలుగులో సామెత, పాండవుల సంపాదన అంతా కౌరవుల తద్దినాలకు సరిపోయిందని. ఏమి సాధించావు నువ్వు ఇక్కడ? ఊరికే గెలిచామన్న పేరు కానీ. అది కూడా అశ్వమేధ పర్వం వచ్చాక మళ్ళీ అశ్వమేధ యాగం చేద్దామని అర్జునుడు బయలుదేరితే అనేక రాజ్యాలకి పంపిస్తారు. అశ్వమేధం లవకుశలో కూడా ఉంది, తెలుసును కదా. పంపిస్తారు, గుర్రం ముఖం మీద ఒక ఫలకం ఏర్పాటు చేస్తారు. ఎవరైనా మా సామ్రాజ్యాన్ని అంగీకరించండి, అంగీకరించిన వాళ్ళు ఉంటే మా రాజుతో యుద్ధం చేయండి అంటారు. అందరూ అంగీకరించారు, దానికేమి ఇబ్బంది లేదు. కౌరవులనే జయించిన వాళ్ళు మిగిలిన వాళ్ళని జయించరా? బభ్రువాహనుడు పాపం వినయ సంపన్నుడు,
ఒక్కొక్కడు కష్టాలు కొను తెచ్చుకుంటాడు. అర్జునుడు అంటే అలా ప్రవర్తించాడు అక్కడ. కర్మ, ఎందుకంటే గంగమ్మ శాపం, ఆ బుద్ధి అలా పనిచేసింది. బుద్ధి కర్మానుసారి నేను ఆయన ఎదురొచ్చాడు. తండ్రిని తెలుసు, చిత్రాంగదగా పుట్టాడు, చిత్రాంగదగా పుట్టాడు ఆయన. తండ్రిని తెలుసు, నాన్నగారు మీరు వచ్చారు సంతోషం, మీతో నాకు యుద్ధం ఏమిటి, ఇదిగో మంగళహారతి పళ్ళెం పట్టుకుని నేను వచ్చాను, నా రాజ్యమే మీది, మీరు పరిపాలించుకోండి హాయిగా అంటే అర్జునుడు నోట వచ్చిన మాట ఏమరాయ్, క్షత్రియ పుత్రుడివి కాదురా, యుద్ధం చేయకుండా లొంగిపోతున్నావా, నువ్వు నా కుమారుడని చెప్పుకుందుకు నాకు అవమానం ఉందిరా, దా యుద్ధానికి రా అన్నాడు. పని కట్టుకుని తెచ్చుకున్నాడు. వాడు భయంకరమైన యుద్ధం చేశాడు. రెండు దెబ్బలతో అర్జునుడు లేచిపోయాడు. అది లెక్క, కాలం కర్మం కలిసి రాకపోతే అర్జునుడైనా ఒకటే, మరెవరైనా ఒకటే ఇక్కడ. అందుకని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎప్పుడు యుద్ధం చేసే సమయాలు వేరు, సంధి చేసే సమయాలు వేరు, చేసుకోవాలి. అలా బబ్రువాహనుడి చేతిలో చనిపోవడానికి కారణం గంగమ్మ శాపం. ఆ గంగమ్మ భీష్ముడు చనిపోయినప్పుడు పడిన బాధ మళ్ళీ ఎప్పుడు పోయి ఉంటుంది అంటే ఎన్టీ రామారావు గారు భీష్ముడుగా నటించిన తర్వాత పోయి ఉంటుంది ఖచ్చితంగా. మా అబ్బాయి మళ్ళీ పుట్టాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, మా అబ్బాయి మళ్ళీ పుట్టాడు, తెల్లగడ్డంతో కూడా ఎంత అందంగా ఉన్నాడు మా అబ్బాయి అని గంగాదేవి చాలా సంతోషించి ఉంటుంది. రాజనై చిత్ర సామ్రాజ్యము నేనుచో అష్ట దిగ్గజ కవులు అవనిదిగరే. ఆయన శ్రీకృష్ణదేవరాయలై మహామంత్రి తిమ్మరుసులో గాని, తెనాలి రామకృష్ణ చిత్రంలో గాని, అనేక చిత్రాల్లో కృష్ణదేవరాయల పాత్ర ధరించి ఇలా అని ఒక్కసారి ఈ ఎడమ చెయ్యి మీసం మీదకి వెళ్ళింది అంటే తెలుగు జాతి జాతి మొత్తం పరవశించిపోయే సన్నివేశం అండి అది. అది చిత్రాలుగా తయారు చేసి మన ఇళ్లలో పెట్టుకుని మన పిల్లలకి చెప్పాలి, మన జాతి అంటే ఇదిరా, మన జాతి అంటే ఇదిరా, కృష్ణదేవరాయలు పరిపాలించిన భూమిరా ఇది, మరో రకంగా ఉండకూడదురా, మన భాషను మనం కాపాడుకోవాలని చెప్పడానికి వాళ్ళ కృష్ణదేవరాయలు లేడు. కానీ ఎన్టీ రామారావు కృష్ణదేవరాయలు వేసిన బొమ్మ మీ ఇంట్లో పెట్టండి, మీ పిల్లలకి చెప్పండి, భాష మిగులుతుంది, భగవంతుడు మిగులుతాడు, అంతటి ప్రేరణ. ఇంకా ఆయన జీవితంలో ఒక వైవిధ్యం ఏమిటంటే మంచి పాత్రలు ధరించి మంచి వారి మంచి మరింత పెంచు ధీమంతుడీవు. రాముడు వేసిన, కృష్ణుడు వేసిన, భీముడు పాత్ర వేసిన, భీష్ముడు పాత్ర వేసిన, వారిలో ఉండే మంచితనాన్ని మరింత బాగా చూపించారు. ఎప్పుడు శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, అర్థవాదం అంటారు. మన పురాణాలన్నీ అర్థవాదం ప్రకారమే ఉంటాయి. అర్థవాదం అంటే ఏమిటంటే చెయ్యే ప్రజల చేత ఏ పని చేయించాలో దానికి కాస్త నమ్మకాలు అన్నీ జోడించి ఘాటుగా చెప్తారు, నాటుకునేలా చెప్తారు. అది పూర్తిగా నిజం కాదు, అది అర్థవాదం. దాని పేరే అర్థవాదం, సగమే నిజమని. కానీ ఎందుకు చెబుతారు అంటే ఒకడు దుఃఖపడుతున్నాడు, వాడు దుఃఖం పోవాలి. నువ్వు తత్వజ్ఞానం బోధిస్తే వాడికి ఎక్కదు. కానీ బాబు ఇక్కడ పట్టాపురంలో సత్యనారాయణ స్వామి గుడి ఉంది, రోజు ఒక 100 సార్లు, ఒక 10 సార్లు ప్రదక్షిణం చేయి, ఒక 40 రోజులు ఖచ్చితంగా చేయి, సత్యనారాయణ స్వామి నీ దుఃఖాన్ని తొలగిస్తాడు అంటే, తొలగించడం తొలగించకపోవడం సత్యనారాయణ స్వామి బాధ్యత, కానీ ముందు వీడు మనస్సులో ఉండే బాధ సగం తగ్గిపోతుందండి. అది దాని ప్రయోజనం, అది దాని ప్రయోజనం. ఇది అందరూ అంగీకరించే విషయం. దీన్నే పురాణాల్లో అర్థవాదం అంటారు. అది పూర్తిగా మోక్షాన్ని ఇవ్వదు, జ్ఞానాన్ని ఇవ్వదు, కానీ మనిషి దుఃఖాన్ని ఉపశమింపజేస్తుంది. మనం రోగంతో బాధపడుతున్నప్పుడు మందులు వాడుతున్నా తగ్గకపోవచ్చమ్మా, కానీ ఆత్మీయులైన వారు ఎవరన్నా వచ్చి పలకరిస్తే తగ్గినట్టుగా ఉండట్లా. వాళ్ళు వెడుతుంటే అత్తయ్య రాకరాక వచ్చావు, కాసేపు కూర్చో, రెండు మాటలు మాట్లాడు, నీతో మాట్లాడుతుంటే నాకు తగ్గినట్టుగా ఉంది అని అనిపించట్లేదండి. అదే అర్థవాదం. ఆ అర్థవాదం ప్రకారం ఎలా ఉంటుందంటే మీరు మంచి చేయించాలి అంటే మంచి మనిషిలో ఉండే మంచిని పెంచండి, బాగా పెంచండి. ఇంకొంచెం మీరు అబద్ధం చెప్పినా ఏం పర్వాలేదు, లేనిది పురాణాల్లో లేనిది చెప్పినా తప్పేం లేదు, సమాజం బాగుపడడం కోసం చెప్పాం. అలాగే చెడ్డ పాత్రల ప్రభావం సమాజం మీద లేకుండా ఉండాలి అంటే ఆ పాత్రల్లో ఉండే చెడుని వీలైనంత తొలగించి మంచి చూపిస్తే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. ఇది రామారావు గారి ఉద్దేశం. ఆయన మంచి పాత్రల్లో ఉండే మంచిని పెంచేశాడు. చెడ్డ పాత్రలు ధరించి చెడును కూడా మంచిగా మార్చి పెన్మాయవీవు. మనం ఆయన శ్రీమద్ విరాట పర్వం చూస్తే కీచకుడు కూడా మంచివాడేనా అనిపిస్తుంది, దానవీర సూరకర్ణ చూస్తే కర్ణుడు ఇంత అద్భుతమైన వాడా అనిపిస్తుంది, దుర్యోధనుడు ఇంతకంటే ఇంత గొప్పవాడా అనిపిస్తుంది. వారిలో ఉండే మానవతా కోణాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాడు ఆయన. మొత్తం మీద రామారావు గారి ఉద్దేశం సమాజం బాగుండడం, సమాజం బాగుండడం, సమాజం బాగుండడం.
పెంచవలసిన దాన్ని పెంచాలి, నిందించవలసిన దాన్ని నిందించాలి, కొంచెం తీవ్రంగానే చెయ్యాలి దాన్ని. అప్పుడే సమాజం మీద ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొక మాట వారి గురించి నేను మనం చెప్పుకోవలసింది, ఇవాళ ఒక సినిమా ఇలా రాగానే పాన్ ఇండియా అనేదో అంటున్నారు. కొత్త మాట, నాకు పాన్ డబ్బాయే తెలుసు, పాన్ ఇండియా తెలియదు. ప్రతి సినిమా పాన్ ఇండియా, పాన్ ఇండియా. మన ప్రాణాలు తీసే సినిమా కూడా పాన్ ఇండియానే. ఆయన బతికినంత కాలంలో నువ్వు కృష్ణుడు పాత్ర హిందీలో వెయ్యండి, రాముడు పాత్ర హిందీలో వెయ్యండి, మేము తీస్తామని కోటి రూపాయలు ఇస్తామన్నారు. ఆ రోజుల్లో కోటి రూపాయలు చాలా ఎక్కువ అండి. 70ల్లో కోటి రూపాయలు అంటే ఏమిటమ్మా, చాలా ఎక్కువ. ఆయన ఏమన్నారంటే, నాకు సన్నిహితుల ద్వారా తెలిసిన మాట, కోటి ఎందుకండి, తెలుగులో తీయండి, 10 లక్షలు ఇవ్వండి చేస్తానని చెప్పాడు. మీరే నిర్మాతలుగా ఉండి తెలుగులో తీయండి, ఇంకా శ్రీకృష్ణుడికి సంబంధించి బోళ్ళు కథలు రావాలి, రాముడికి సంబంధించి బోళ్ళు కథలు రావాలి, తెలుగులో తీయండి, నా భాషకి మేలు జరుగుతుంది, నా వాచకం ద్వారా నా భాషకి మేలు జరగాలి, నాకు కాదు అని కోరుకున్న మహానుభావుడండి ఎన్టీఆర్. కోటి నాకు అక్కర్లేదు, నా భాషలో తీయండి, కోటి రూపాయలు ఏమైనా తక్కువ ఎవరు ఎదుర్కొంటారండి. ఆవేళ ఈవేళ కోటి లెక్క లేకపోవచ్చు అమ్మా, ఆవేళ ఎంత లెక్క, అది 70ల్లో కోట్లు అంటే ఎంత లెక్క, అంత పద్ధతిగా ఉండేవాడు ఆయన. ఇంకొక మాట, ముఖ్యంగా నన్ను ఆయన అభిమానిని చేసింది ఏమిటంటే, ఆయన నటించిన పాత్రల్లో ఎవరికి తల వంచకు, ఎవరిని యాచించకు, గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసే నీ ధనం. ఎవరికి తల వంచకు, ఎవరిని యాచించకు, జీవితమే ఒక వైకుంఠ పాళి, నిజం తెలుసుకో భాయి, జీవితమే ఒక వైకుంఠ పాళి, నిజం తెలుసుకో భాయి, ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములు ఉంటాయి, చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పోవోయి, ఛేదించి ముందుకు పోవోయి. ఎవరికి తల వంచకు, ఎవరిని యాచించకు. ఇది నన్ను ఆయనకి అభిమానం చేసింది, ఆయనకి అభిమానం చేసింది. ఆ పాట రాసిన వారికి, పాడిన ఘంటసాలకి నేను నమస్కరిస్తే రామారావు గారికి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తా. ఆ తెర మీద ఆయన ఎవరికి అని ఇలా అంటుంటే, జీవితంలో ఎవడి దగ్గర చెయ్యి చాపద్దు అని ఆ రోజు గరికిపాటి నరసింహరావు నిర్ణయించుకున్నాడమ్మా. ఈ రోజుకి నేను అలాగే ఉన్నా, ఈ రోజుకి నేను అలాగే ఉన్నా. నాకు చెయ్యి చాపాల్సిన అవసరం రాకుండా చేసింది కూడా ఆయనే. నిజం చెప్పాలంటే ఆయన ఆశీర్వచనం కానీ అభినందన కానీ సామాన్యమైంది కాదండి, చిత్తశుద్ధి కలిగిన మహానుభావుడే. లోపలోటి పైకోటి మాట్లాడే రకం కాదు, ఎవరితో తగద వచ్చినా సరే ఉన్నదనోడు చెప్పేస్తాడంతే, లేక నచ్చలేదంటే నచ్చలేదంతే. అటువంటి వాడు ఆశీర్వదిస్తే అవుతుంది ఖచ్చితంగా. నటన చేసేవాళ్ళు ఆశీర్వదిస్తే అవ్వదు, నిజాయితీగా బతికేవాడు ఆశీర్వదిస్తే అవుతుంది ఖచ్చితంగా. నేను ఆయన తెలుగు విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు, ఆయన తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ విశ్వవిద్యాలయం నా మానస పుత్రిక అన్నారు ఆయన, నా మానస పుత్రిక. 85లో స్థాపన చేశాక 87లో మొట్టమొదటిసారి ఎంఫిల్ బ్యాచ్కి ప్రవేశాలు కల్పించారు. రాష్ట్రం అంతా ఉన్న వాళ్ళందరూ ఎంఫిల్ ప్రవేశ పరీక్ష రాశారు. నేను అప్పటికే 84లో ఎంఏ ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా మామూలు ప్రైవేటుగా చదువుకుని నేను ఉత్తీర్ణుడిని అయ్యాను. ఎంఫిల్ ప్రవేశ పరీక్ష పెట్టగా నేను పీహెచ్డీ చేద్దాం, చేస్తే యూనివర్సిటీ ఉద్యోగం ఏదో వస్తుంది అంటున్నారు, ఈ మామూలు ప్రైవేట్ స్కూల్లో మేస్టర్గా ఏం బతుకుతామని ఓ ప్రయత్నం చేశాను. ఏం పెద్దగా ఏం తయారవ్వలా, ఊరికే ఏదో అడుగుతారన్నారు, ఎవరు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ప్రత్యేకించి ఏమి అడుగుతారు, 4 ప్రశ్నలు ఉంటాయి, 4 పాతికలు 100 అన్నారు ఆయన. మేము వెళ్ళాం ఊరికే, రైల్లో పడుకుని వెళ్ళాను స్లీపర్ కోచ్లో, నాకు తోచిన మాటలేవో రాస్తే ఆశ్చర్యకరంగా ఎంఫిల్ ప్రవేశ పరీక్షలో నాకు రాష్ట్రం మొత్తం మీద ప్రథమ స్థానం వచ్చింది, రాష్ట్రం మొత్తం మీద. ఏమీ తయారవ్కుండా నాకు ఏదొస్తే అది రాస్తాను. అప్పటికే ఉన్న పరిజ్ఞానంతో నాకు 17 ఏళ్ల వయస్సు నుంచి రామాయణ భారతాలు కావ్యాలు చదువుకునే అలవాటు ఉంది కాబట్టి, ఆ ఉన్న పరిజ్ఞానంతో రాస్తే సమాజానికి సాహిత్యానికి సంబంధం ఏమిటని 25 మార్కుల ప్రశ్న అడిగితే దానికి నేను 25 పేజీలు సమాధానం రాస్తే అది ఇద్దె ఆయన పాతికి వేసేసాడు. అనుమానమే లేదు ఇంకా, ఇంత మంచి మాటలు ఎవడూ రాయడం. అయ్యాక నాకు ఒక అపూర్వ దర్శనం కలిగింది. నాకు నేను ఆయనకి ఎంత గాఢాభిమాని అంటే,
కోడలు దిద్దిన కాపురం ఆయన 100వ చిత్రం కదండి, 100వ చిత్రం, ఆ 200వ చిత్రం కోడలు దిద్దిన కాపురం, 200వ చిత్రం. అప్పటికి నేను చిన్నపురాన్ని, కానీ నాకు ఎంత పిచ్చి అంటే మనం ఎన్టీఆర్ అంటే అభిమానం ఇలా ఉంటే అలాగా అని. అంతవరకు ఆయన నటించిన 200 చిత్రాలు ఏంటి, అందులో హీరోయిన్లు ఎవరు, దర్శకుడు ఎవరు, సంగీతం ఎవరు, అందులో టీవీ రాజు సంగీతమా కాదా, అదొకటి నాకు కావాలి. ఇప్పుడు ఆయనకి బాగా ఇష్టం టీవీ రాజు అంటే, టీవీ రాజు గారు సంగీతమా కాదా, ఇలా ఒక పట్టిక తయారు చేశారు 200, పెద్ద బాట్నీ రికార్డు సైన్స్ రికార్డు లాగా 200 సినిమాలది. ఇంత చేసిన వాడిని ఎప్పుడైనా ఆయన దొరుకుతాడా, ఆయనకి చూపించి మీ కోసం మీ అభిమానంతో నేనంత చేశాను అంటే ఆయన దర్శనం నాకు దొరకలేదు కానీ అపూర్వంగా దొరికింది. నా ప్రతిభ ప్రదర్శింపబడ్డాక ఆయన పిలిచి నన్ను మెచ్చుకునే అవకాశం వచ్చిందండి, పిలిచి మెచ్చుకునే అవకాశం. ఎంఫిల్లో 87వ సంవత్సరంలో నేను సర్వప్రథమ స్థానం సాధించాక చెక్కూరు రామారావు గారిని ప్రొఫెసర్ ఉండేవారు అప్పుడు, మహానుభావుడు, ఇప్పుడు కీర్తి శేషుడు. ఆయన ఏమయ్యా గరికిపాటి నీకు తెలియదు, చిన్న కొరాడవి, రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ ప్లేస్ వచ్చిందయ్యా, తెలుగు విశ్వవిద్యాలయానికి మొదటి బ్యాచ్ మొదటి విద్యార్థివి నువ్వే, నువ్వే వినాయకుడివి అన్నాడు ఆయన. అని నీకు రామారావు గారిని చూడాలని ఉన్నారు, జీవితంలో అంతకంటే భాగ్యం ఉంటుందా అన్నాను, చూడాలి అయితే వెళ్ళవయ్యా అన్నారు. అక్కడికి వెడితే మన నారాయణ రెడ్డి గారు, దొణప్ప గారు లాంటి మహానుభావులు ఉండగా ఆయన పిలిచి నాకు అడ్మిషన్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి, నరసింహారావు గారు, ఆయన గంభీరమైన గ్రాంధిక భాష కదా, నరసింహారావు గారు మీరు ప్రథమ స్థానం సాధించారు ప్రవేశ పరీక్షలో, ఎంఫిల్ పట్టాలో కూడా మీరే ప్రథమ స్థానం సాధించాలి అన్నాడమ్మా ఆయన. ఆ ఆశీర్వచనం ఏడాది తిరగకుండా ఫలించింది. మళ్ళీ తెలుగు విశ్వవిద్యాలయంలో 3 బ్రాంచీలు హైదరాబాద్, రాజమండ్రి, శ్రీశైలం ఉంటే 3ఇంట్లోనూ సర్వప్రథమ స్థానాన్ని ఈ జీవుడు సాధించగలిగాడు అంటే ఆ రాముడు దయ, ఆ రాముడు దయ. ఈ జీవుడికి ఆ రాముడు ఆశీర్వచనం పుష్కరంగా ఉంది. అంత కృతజ్ఞత నాకు ఉండబట్టే రావిపాటి సత్యనారాయణ గారు నాకు ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమావేశం అంటే నాకంటే మీరెలా అభిమానం అవుతారండి, నేను మొదటే వస్తాను మీ దగ్గరికి అని చెప్పాను. నేను మొదటే వస్తానంటే మీరు పెట్టుకోండి అన్నా నేను. అంతట ఆశీర్వచనం అలా ఫలించిందండి. మళ్ళీ ఆయనకి ఎంత జ్ఞాపక శక్తి అంటే, నారాయణ రెడ్డి గారు ఉండగా వేదిక మీద 89 సెప్టెంబర్ 6 ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, నారాయణ రెడ్డి గారు వీసీగా ఉండగా, ఆయన పక్క నుండి ఆ నా మెడలో బంగారు పతకం వేస్తూ, నరసింహారావు గారు 7.5 సంవత్సరాల క్రితం మీరు అన్నమాట నిలబెట్టుకున్నారు అన్నాడు ఆయన. 7.5 సంవత్సరాల క్రితమే మీతో అన్నాను నేను మీరు ప్రథమ స్థానం వస్తారని, ఆ ప్రకారం చేశారు సంతోషం. అంతటి జ్ఞాపక శక్తి ఆ మహానుభావుడికి. ఆ రకంగా నేను అనేక రకాల ఆయన అభినందనలు కాదు అనుగ్రహాన్ని పొందగలిగాను నిజం చెప్పాలి అంటే. అలాగ వైకుంఠపాళి మీద పాడినటువంటి పాట అంతేకాదు, కొన్ని కుంట చిత్రాలు కూడా ఆయనకి నన్ను చాలా బాగా ఆకర్షించాయి. జీవిత చక్రం అనే సినిమా వచ్చింది, అందులో వాణిశ్రీ ఆయన మాకు కొత్త కొత్త డ్యాన్సర్లు, అప్పుడు కొంచెం కొత్త వాళ్ళంతా వచ్చారు. మన మహమ్మద్ రఫీ పాటలు, పిబి శ్రీనివాస్ ఇక్కడ పాడడం ఇవన్నీ ఉండేవి. దాంతో రామారావు గారు స్టైల్ కొంచెం మార్చుకోవాల్సి వచ్చింది. ఎక్కడికక్కడ ఆయన మార్చుకునేవాడు కాబట్టి నిలబడ్డాడు రంగంలో, ఊరికి అదే పట్టుకుని వేలాడితే ఉండడు ఎవడో ఇక్కడ, అది నేర్చుకోవాలి నిజంగానే. ఆ జీవిత చక్రం సినిమాలో వాణిశ్యులతో కలిసి ఆయన డ్యాన్స్ చేస్తారంటే మామూలు పాట కాదు అది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఓ లమ్మి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఎగురుతాడండి. తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్లో ఆ సినిమా చూస్తూ కుర్చీ మీద ఎగిరిన వాళ్ళలో నేను ఒక అన్నయ్య. నాకు ఇది ఒక అవకాశం, ప్రవచనాల్లో చెప్పలేని మాటలన్నీ ఇక్కడ చెప్పేయచ్చు. ప్రవచనాల్లో ఈ మాటలు చెబితే ఖాతాలు పోతాయి, ఇక్కడైతే అన్నీ చెప్పేయచ్చు. అయ్యాను తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్లో జీవిత చక్రం సినిమా చూడడం కోసం కాలేజీ కడుతున్నామని ఇంటి దగ్గర అబద్ధం చెప్పి 8:30కే వచ్చేసి అక్కడ రిజర్వ్ టికెట్ కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒకడున్నాను. కృష్ణా బాలాజీ టాకీస్, ప్రభాత టాకీస్ అని 2 ఉంటాయి. అందులో సినిమాలు వస్తే మాకు కోపంగా ఉంటుంది. వెంకట్రామా టాకీస్, విజయ టాకీస్ ఉన్నాయి, అవి కొత్త టాకీస్లు, అందరూ రావాలని కోరుకుంటాం. కానీ ఈ సినిమా అందులో ఇచ్చా. అయినా సరే మా ఇంటి వాడో, పైగా మా పశ్చిమ గోదావరి వాళ్ళు ఎన్టీ రామారావు అనరండి, ఎన్టీ వాడో, ఎన్టీ వాడో అంతే లెక్క. మా ప్రేమ మాది, మా ఇంటి వాడో మా సినిమా, ఏటి చెయ్యి ఉంటే ఉంటుంది పోతే పోతుంది అని అందరిలో నుంచున్నాం అంతే. అలాగా నుంచి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని సీట్ ఎక్కి ఎగిరేసిన వాళ్ళు నేను ఒక. అలాంటి సరదా డ్యాన్సులు కూడా ఆయన అద్భుతంగా చేసేవాడు అండి, అనుమానమే లేదు ఇక్కడ. అలాంటి
పరిస్థితులు. అంతేకాదు ఇంకొక మాట మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేను ఒక 15 ఏళ్ల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారి అశీతి మహోత్సవంలో పాల్గొన్నా, 80 ఏళ్ల పండుగ. అప్పుడు గుమ్మడి గారు ఉన్నారు. సరే, అక్కినేని నాగార్జున వీరందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. అప్పుడు నేను వేదిక ఎక్కుతుంటేనే రవీంద్ర భారతిలో గుమ్మడి గారు, నరసింహరావు గారు, మేము మీ పద్యాల కోసం వచ్చాం, పద్యాల కోసం వచ్చాం అన్నారు. సరేనండి, మిమ్మల్ని సంతోష పెడతానులేండి అన్న. నేను వేదిక ఎక్కాక నాగేశ్వరరావు గారు ఉండగా నేను ఈ సభకి రావడానికి కారణం ఏమిటంటే నాగేశ్వరరావు గారికి క్షమాపణ చెబుదామని వచ్చాను నేను అన్నాను. ఆయన కూడా ఆశ్చర్యపోయి చూశాడు, ఏమి నాకు చెప్పే క్షమాపణ అంటే, మేము మా రామారావు గారి మీద ప్రేమతో మీ పోస్టర్ల మీద పేడేసామండి, అందుకని చెప్పడానికి వచ్చాను. మా అభిమానాలు అలాగే ఉండేవి, అనుమానం. ఎందుకంటే మా కోపం ఏంటంటే మా బాధ మాకుంటుందండి, అభిమానం అంటే అభిమానమే, ఇంకక్కడ ధర్మాధర్మాలు ఉండవు అక్కడ. పైగా మా వయసు ఏంటి, ఏమన్నా 70 ఏళ్ళ 20 ఏళ్ళు కూడా లేవు. మేము మా రామారావు గారు కృష్ణుడు వేశాడు, శ్రీకృష్ణ విజయం సినిమా ఎంఎస్ఎల్ రెడ్డి గారు తీశాడు, కౌముది ఆర్ట్ పిక్చర్స్. రామారావు గారు కృష్ణుడు, మహోదరుడు అని విలన పాత్ర ఎస్వి రంగారావు వేశాడు. ఒక చిన్న నాట్యం కోసం ఎల్ విజయలక్ష్మిని పిలిపించారు, స్వర్గానికి దించినట్టు. జయలలిత సత్యభామ వేసింది, దేవిక రుక్మిణీదేవి పాత్ర వేసింది, కాంతారావు గారు నారదుడు వేశాడు. ఇంత గొప్ప క్యాస్టింగ్ ఉండే సినిమా ఆడకుండా పోయింది, మరి మా కడుపు అండదా? ఎందుకని, దసరా బుల్లుడు కారణంగా పోయింది. అప్పుడు దసరా బుల్లుడు వచ్చింది సంక్రాంతికి, దసరా బుల్లుడు కారణంగా మా సినిమా ఆడలేదు. అది నాగేశ్వరరావు గారైతే నాగలోకపతి అయితే మా సినిమా ఆడలేదు, మా బాధ మాది. అందుకని మాకు ఎలా ఉండేదంటే పేటేసేసేవాళ్ళం అంతే. అందుకని నేను మొహమాటం లేకుండా తర్వాత ప్రవచనాలన్నీ మొదలు పెట్టాక తప్పు ఒప్పుకుంటే పాపం పోతుంది కదా ఎందుకు వచ్చింది అని నాగేశ్వరరావు గారి సన్మాన సభలో, నేను ఇది ఎందుకు వచ్చానంటే మీకు క్షమాపణలు చెప్పడానికి వచ్చానండి, రామారావు గారి మీద అభిమానమే తప్పితే మీ మీద మాకేమి ద్వేషం లేదండి, మీరు మహానటులు దానికే ఉంది, కానీ మా కోపంతో మేము చేసేవాడిని. నిజం చెప్పారు కదండి, ఇంకెందుకు ఉంటాయి పాపాలండి అన్నాడు ఆయన. పైగా అప్పుడు ఆయన చెప్పారు, మా అభిమానులు తక్కువ వాళ్ళు ఏం కాదండి, వీళ్ళిద్దరూ కొట్టుకు తెచ్చారు లోకంలో, మేమిద్దరమే దెబ్బలాడుకోలేదండి, మా అభిమానులు రకరకాలుగా ఉన్నారన్న. ఎప్పుడు మహానటుల గురించి మనం ఏదో అనుకుంటాం, కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎప్పుడు సూర్య చంద్రుల్లాగా తెలుగు సినీ ఆకాశంలో వెలుగుతూనే ఉంటారండి, వెలుగుతూనే ఉంటారు. సూర్య రశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం కదా. ఆ ఇద్దరు అలా వెలుగుతూనే ఉంటారండి. ఆయన సభలో ప్రత్యేకించి నేను ఈ విషయం చెప్పేసరికి ఆయన చాలా ఆనందించారు ప్రత్యేకంగా. ఇక ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో ఆయన రాజకీయ జీవితాన్ని గురించి కూడా మాట్లాడతాను నేను. నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలు నంగ జగమెల్ల ఊగజేయ. నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలు నంగ జగమెల్ల ఊగజేయ. విశ్వరూపము చూపిన విశ్వ నటుడు, నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలు నంగ జేయంగ, ఊడలు నంగ జేయంగ, ఊడలు నంగ జగమెల్ల ఊగజేయ. విశ్వరూపము చూపిన విశ్వ నటుడు, తెలుగు వెలుగౌ తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగి, తెలుగు తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగిన తని, తెలుగు వెలుగవచ్చు ఒక వెలుగు వెలిగిన తడు. తెలుగుకే వెలుగుగా ఒక వెలుగుగా మిగిలిన మహానుభావుడు నటుడు నాయకుడు అయ్యాడు. ఆ రోజు 83లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి వెడుతుంటే ఒక సందర్భంలో నేను విన్నాను, నా కళ్ళతో చూడకపోయినా ఈయనకి ఇంత దీక్ష ఉంటుందా అనుకున్నాను. అన్నం తినేవాడు కాదు అసలు, ఆ చైతన్య యాత్రలో అన్నం తినేవాడు కాదు, కానీ ఆహా ఆరోగ్యం చెడగొట్టుకోలేదండి. రామారావు గారి నుంచి ఈ యువతరం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సమయం లేకపోతే అన్నం తినకపోవచ్చు, ఇవాళ కూడా సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు సమయానికి తినలేరు, కానీ తినవలసిందేమిటి? పిజ్జాలు తింటున్నారు, బర్గర్లు తింటున్నారు, అడ్డమైన గడ్డి తింటున్నారు, అన్నం తినడం మానేసి. రామారావు గారి నుంచి నేర్చుకోవాలి. అంత చైతన్య రథయాత్ర చేస్తూ మహానుభావుడు కుమారుడు హరికృష్ణ సారథ్యం చేస్తుంటే వెళుతూ ఆయన దారిలో ఆగవలసి వస్తే భోజనము కుదరదు అనేవాడు. మరి ఏం కుదురుతుంది అంటే కుంచెడు వేరుశెనగ గుళ్ళు పట్టుకురమ్మనేవాడు. కుంచెడు మళ్ళీ సరిపోవు ఇక్కడ, కొంచెం వేరుశెనగ గుళ్ళు, ఉడికించిన వేరుశెనగ గుళ్ళు పట్టుకొచ్చాక బెల్లం అది కేజీ ఉండాల్సిందే లెక్క. కుంచెడు వేరుశెనగ గుళ్ళు దగ్గర పెట్టుకుని ఉడికించినవి,
బెల్లం కేజీ దగ్గర పెట్టుకుని అరగంటలో నవ్విలేడే నేను చూశాను హనుమాన్ వెళ్ళేది. అలా కాపాడుకున్నాడు ఆయన ఆరోగ్యాన్ని. ఇవాళ నేర్చుకోవాలి, ఇవాళ అన్నం తినే సమయానికి అడ్డమైన గడ్డి తింటారు, ఆ తర్వాత అన్నం మానేస్తున్నారు, కడుపులో మండిపోతుంది. ఏం తినాలి? పుష్టి కలిగించే ఆహారం తినాలి. ఉపవాసం చేస్తే కనీసం మజ్జిగ తాగాలి ఆ సమయానికి. ఉడికించిన వేరుశెనగ కూడా తినండి, బొంబాయి శనగలు తినండి, బఠానీలు తినండి, అవన్నీ మంచివమ్మా అవి, ఊరి పూర్వం తిన తేగలు తినండి. అంతెందుకు ఈ కాలంలో బాగా వస్తాయి మొక్కజొన్న పొత్తులు తినండి, అన్నం అక్కర్లేదు. బోల్డ్ పుష్టి ఇక్కడ కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటే అన్నం అక్కర్లేదు. ఎప్పుడైనా అన్నం తినని పరిస్థితి అటువంటివి తినాలి. కానీ ఆ బిస్కెట్లు ఈ బిస్కెట్లు ఈ చాక్లెట్లు ఇవన్నీ తిని చాక్లెట్లు ఉంటే టాయిలెట్కి వెళ్తావు, ఉపయోగం ఏంటి? ఇక్కడ ఏం తినాలి? తినకు పరిస్థితులు ఉంటాయి. సినిమాల్లో ఉన్నవాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటాయి, రాజకీయాల్లో ఉన్నవాళ్ళకి అన్నం తినే అవకాశం ఉండదండి. ఏం తినాలి? ఆరోగ్యం చెడిపోంది తినాలి. అందులో కూడా ఆయన క్రమశిక్షణ ఏమిటంటే, అలా ఉడికించిన వేరుశెనగ గుళ్ళు బెల్లం లాంటి ఆహారం తినేవాడు తప్ప బయట ఏదో పట్టుకురమ్మని తినేవాడు కాదండి. నియమం అంటే నిష్టే, నియమం అంటే నియమమే, నిష్ట అంటే నిష్టమే. ఆయన నుంచి అది మనం నేర్చుకోవాలి. ఆ రకంగానే రాజకీయ జీవితాన్ని గడిపాడు. ఇంకొక మాట మనం చెప్పుకోవాలి, తెలుగుతనం తెలుగు జాతి అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆచరించి చూపించాడు. 1989 నుంచి 1994 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేశాడు. నేను అసెంబ్లీకి రాను అని మాట్లాడలేదు, వచ్చాడు ఆయన ఖచ్చితంగా. స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట, ఆయన వచ్చాడు. అంత మహానటుడు, అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు. ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా. ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదండి. అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు, ఆంధ్రాభిమానం కూడా కోల్పోలేదు. 1991లో పివి నరసింహారావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు, మేం పోటీ పెట్టాం అన్నాడమ్మా 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 అన్న అన్న అన్నాడమ్మా అన్నాడమ్మా. మరొక మొగాడు ఉన్నాడా, మరో మనిషి ఉన్నాడా? ఎంత స్వార్థం ఇవాళ రాజకీయాల్లో, ఎంత స్వార్థం. సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే. ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరసింహారావు గారి పరిస్థితి వేరుగా ఉండేది, చాలా కష్టం ఎక్కడం అది. అందులో సానుభూతి ఉంది ప్రజలకి, ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది, ఈయన ఓడిపోయాడని. ఏమో ఏమవుతాడో తెలియదు, కానీ తెలుగువాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు, నేను అడ్డు పడను, మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఇప్పటికీ చెరిగిపోని మెజార్టీ వచ్చింది పివి నరసింహరావుకి. ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది, ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది. ఔదార్యం అంటే అది, ఔదార్యం అంటే అది. ఆయన సంచలనాలు చేశాడు, సరదాలు చేశాడు, సంచలనాలు చేశాడు, సరదాలు చేశాడు. రాజకీయాల్లో ఉండగా నిజంగా కార్టూనిస్టులందరికీ రోజు మ్యాటర్ దొరికింది అంటే ఎన్టీ రామారావు దయ్యానండి. ఏదో ఓ చలోక్తి విసిరేవాడు, ఏదో పని చేసేవాడు, అందులో ఆవేశమో ఆవేదనో ఏదో ఉండేది. దాని మీద వీళ్ళు జోక్ వేసుకునేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా చెబుతా ఫోన్ లేవయా వేసుకొని జీవితానికి, వాడు బతుకుతాడు లేదా వాడు కార్టూన్ ఎవడు చూస్తాడనేవాడు తప్ప కక్షలు తీసుకునే మీడియా మీద కక్ష తీసుకునే ప్రయత్నం రామారావు చేయలేదండి ఎప్పుడు కూడా. దాన్ని చాలా తేలిగ్గా చాలా, ఎన్ని కార్టూన్లు రామారావు గారి మీద వచ్చిన వ్యంగ్యమైన కార్టూన్లు మరి ఏ నాయకుడి మీద రాలేదండి. ఈనాడు శ్రీధర స్వతంత్రించి ఎంత సరదాగా వేసేవాడు, అవన్నీ సరదాగానే తీసుకున్నాడు ఆయన. అంతేకాదు ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడై ఉండి ఆంధ్రప్రదేశ్ అనే ఒకే ఒక రాష్ట్రానికి కొంతకాలం మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతదేశాన్ని ఏకం చేసి ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసిన మహానుభావుడైన, సామాన్యమైన విషయం కాదు నేషనల్ ఫ్రంట్. పైగా ఇప్పుడు ప్రతిపక్షాలు కలుపుతున్న వాళ్ళు కూడా సాధించలేని విజయం ఆయన సాధించారు. అయ్యనపాత్రుడు గారికి నాకంటే బాగా తెలుసు ఈ విషయాలని. బీజేపీ కమ్యూనిస్టులు ఎప్పుడైనా కలుస్తారండి? అసలు సాధ్యమేనా అది? ఎవరైనా కలుస్తారు, కానీ బీజేపీ కమ్యూనిస్టులు కలుస్తారా? ఉప్పు నిప్పులా ఉంటారు కదా అటువంటి వాళ్ళందరినీ. దేశం నాశనం అవుతోంది, మీరు కలవాలి, మీరు కలవాలి. ఇటు అద్వానీ వాజ్పేయుల్ని అటు కమ్యూనిస్టు నాయకుల్ని ఒప్పించి విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు సేకరించిన మహానుభావుడైన, మహానుభావుడైన నిజం చెప్పాలి. అంటే ఎక్కడ ఇటువంటిది ఎవరు చేయగలుగుతారండి? లోపల నాకు పదవీకాంక్ష లేదు అన్నవాడు చేయగలుగుతాడు,
నాకే కావాలి అంటే 30 మంది ఎంపీలను పెట్టి కూడా ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, మనకు అనవసరం ఇప్పుడు చెప్పుకోవడం. కానీ ఆయనకి ఎంపీలు ఉన్నా సరే కాదు, అది ఒక నేషనల్ పార్టీ, వాళ్ళు అవనేంటి మనం సహకారం చేద్దాం దానికే ఉంది అని సహకరించిన మహానుభావుడు. చివరిగా మళ్ళీ పద్యంలోనే ఆయనకి నివాళి సమర్పించి నేను సెలవు తీసుకుంటాను. విశ్వఖ్యాత నట ప్రపంచ రామారావు గారి సంతోషించాలి అంటే మంచి సమాస ధాటితోనే ఉండాలి పద్యం. తేలికైన మాటలతో చెబితే ఏమయ్యా గరికపాటి ఇలాంటి పద్యం చెప్పేవాడు రాత్రి కల్లోకి వస్తాడు ఆయన. అందుకని మంచి సమాస ధాటితోనే ఉండాలి పద్యం ఖచ్చితంగా. విశ్వఖ్యాత నట ప్రపంచ విభవావేశ స్వభావ ప్రభావ అశ్వోద్ధూత సమస్త చిత్ర పరిషత్ హరాగ్రహారంభగున్. విశ్వఖ్యాత నట ప్రపంచ విభవావేశ స్వభావ ప్రభావ అశ్వోద్ధూత సమస్త చిత్ర పరిషత్ హరాగ్రహారంభగున్. ఏ శ్వానములు ఏ శ్వానములు అవేమి వాగుకొనని ఈ సింహము ఆ సింహమే. ఏ శ్వానములవేమి వాగుకొనని ఈ సింహము ఆ సింహమే. శశ్వచ్ఛాంతిని శశ్వచ్ఛాంతిని రామరాయుడుగను శశ్వచ్ఛాంతిని రామరాయుడుగను స్వర్గమునందు అంతటం. ముగిస్తూ నేను ఆనందించే ఒక మాట ఏమిటంటే 2021లో నా కాలికి గండపిండేరం వేస్తే బెంగళూరులో దాని మీద ఒక బిరుదం రాశారు, విశ్వవిఖ్యాత అవధాన సార్వభౌమ అని రాశారు. నేను అనుకున్నాను ఇది కూడా ఎన్టీ రామారావు గారి అనుగ్రహమే అనుకున్నా. ఎందుకంటే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఆయన దయ వల్ల మనకు వచ్చింది విశ్వవిఖ్యాత అవధాన సార్వభౌమ. ఆయన రంగంలో ఆయన విశ్వవిఖ్యాతుడు, నా రంగంలో నేను ఆయన అభిమానిగా విశ్వవిఖ్యాతుడిని కాగలిగాను. ఇవాళ 12 కోట్ల మంది తెలుగు వాళ్ళలో 75% మంది నా మాటలు వింటున్నారు అంటే నా తల్లిదండ్రుల పుణ్యం, నా తల్లిదండ్రుల పుణ్యం, నా పెద్దల దయ, రామారావు గారు లాంటి వారి ఆశీర్వచనం. ఇవాళ బయటికి వెడితే పదవుల్లో ఉన్న వారి దగ్గర నుంచి ఊరికే పారిశుద్ధ్య కార్మికుల వరకు కనపడి మేము వింటున్నాం గురువు గారు అని నమస్కారం చేస్తుంటే నా ఒళ్ళు నేనే గిల్లుకుని ఆనందిస్తున్నానమ్మా. అభిమాన లోకానికంతటికీ కృతజ్ఞతాపూర్వకంగా నేను నమస్కారం చేస్తున్నాను. నచ్చిన జాలు మీకు వదనంబులు విచ్చిన జాలు, నచ్చిన జాలు మీకు వదనంబులు విచ్చిన జాలు, సాహితీ సచ్చరితంబు పాడుటకు జన్మములెత్తెదా వెనవేలు. నచ్చిన జాలు మీకు వదనంబులు విచ్చిన జాలు, సాహితీ సచ్చరితంబు పాడుటకు జన్మములెత్తెదా వెనవేలు. ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును, ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును, భారతీ కృపన్ పచ్చగనుండు, భారతీ కృపన్ పచ్చగనుండు. ఇంకా సెలవా ఇంకా సెలవా ఇలువాకిలి చూచుకోవలెన్. స్వస్తి.